ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనే చెరకతో చేసేటర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు పట్టు చీరలో ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి బైపాస్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం సినీ జానపద లలిత శాస్త్రీయ సంగీతాలలో తనకట్టు ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అపర ఘంటసాల బిరుదాంకితులు మరి చంద్రతేజ గారు మన ముందున్నారు మరి వారితో వారి యొక్క టాలెంట్ గురించి వారి అనుభవాల గురించి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి మురళీకర్ చంద్రతేజ గారు మీ ఒరిజినల్ పేరు చంద్రతేజ గారా ఇంకేమైనా పేరు ఉందా నా ఒరిజినల్ పేరు తల్లిదండ్రులు పెట్టింది విల్సన్ హెరాల్డ్ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే నేను హైదరాబాదు ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్గా పనిచేసేటప్పుడు నారాయణ సీనారాయణ రెడ్డి గారు మహాకవి సీనారాయణ రెడ్డి గారు నా పాటలు విని చాలా కాలం విని అబ్జర్వేషన్ తర్వాత పాట పాడితే చంద్రతేజ నువ్వు పద్యం పాడితే సూర్యతేజ అన్నారు అది ఒక కాంప్లిమెంటు ఆటోమేటిక్గా ఆయన సభలో వచ్చేసింది మాట్లాడుతూ ఒక సన్మాన కార్యక్రమంలో ఆయన నాకు సత్కారం చేసినప్పుడు ఆ మాట అక్కడ కాంప్లిమెంట్గా వేసాడు ఆయన మీకు తెలుసు కదా ఆయన ఆశ కవిత్వం అవార్డు గ్రహీత పద్యం పాడతావు పాట పాడతావు అండ్ పాట పాడినప్పుడేమో ఏమో చంద్రతేజ అంటే చల్లగా చల్లటి వెలుగునిచ్చేటట్టు పాడతావు సూర్యతేజ నువ్వు పద్యం పాడేటప్పుడు సూర్యతేజ సూర్యుడు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఎంతో వేడినిచ్చి ఎక్కువ ఉద్ధృతంగా ఉంటాడో ఆ విధంగా ఉద్ధృతంగా పాడతావు పద్యం ఆయన అలా చేస్తూ అది కాదు మరి అయిన తర్వాత కింద దిగినప్పుడు అది కాదు నీ పేరు చంద్రతేజం ఉంటే బాగుంటుంది కదా అన్నాడు బాగుంది గురుదేవ మీరు ఆజ్ఞాపిస్తే ఇంతకంటే ఏమున్నది అంటే నేనే నామకరణ చేస్తాను రోజు అని చెప్పి ఒక సభలో ఆయన నామకరణ చేశారు నేటి నుంచి మన విల్సన్ హెరాల్డ్ కాదు ఆయన చంద్ర తేజాన్ని నేనే నామకరణ చేస్తున్నాను అన్నారు మీకు ఎంత అదృష్టం చాలా అప్పుడు అందుకు దాంతోనే చాలామంది సినీ రంగంలో ప్రముఖులందరూ కూడా అదే అంటారు ఆయన పేరు వచ్చి అసలు వాళ్ళ పిల్లలకి పెట్టుంటాడో లేదో కానీ నీకైతే పెట్టాడయా పేరు మార్చడం అనేది నిజంగా గొప్ప విషయం అంటే ఆయన హైదరాబాద్ కంటే కూడా గతంలో నేను ఎస్వి యూనివర్సిటీ చదువుకునేటప్పుడు కూడా ఆడిటోరియంలో పాడేటప్పుడు అప్పుడు గెస్ట్గా వచ్చారు ఆయన తిరుపతిలో తిరుపతిలో వచ్చినప్పుడు అప్పుడు ఏ పారిజాతములు ఇయ్య గలనో సఖి అని కూడా పాడాను అది పాడినప్పుడు అది ఆయనే రాసింది ఏకవేరలో అది రాసిన తర్వాత అది పాడిన తర్వాత మళ్ళీ పాడుతున్నావు అప్పుడే కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు అదే పాట ఆ ప్రేక్షకుల కోసం కాస్త వినిపిస్తే ఏకవీరలు ఏ పారిజాతముయ సఖీ గిరిమల్లి కలు తప్ప గరిక పూలు తప్ప ఏకాను కలను అగల నో గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతి పై నడయాడు చలా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక వెరీ గుడ్ పద్యాన్ని అంత అవలీలగా అంత స్మూ మాధుర్యంగా పాడటం బాలసు గారికి తగ్గింది మాస్టర్ కూడా పద్యాలు పాడారు మాస్టర్ పద్యాలు చాలా ఉధృతంగా ఉంటాయి పౌరాణికాలకి ప్రమాటం అది చాలా గొప్ప ఇది వచ్చింది అందుకే మాస్టర్ గారి పద్యాలు పాడుతున్నప్పుడు నాకు అమెరికాలో హ్యూస్టన్ నగరంలో వాళ్ళు తెలుగు అసోసియేషన్ వాళ్ళు పద్యగాన గంధర్వాన్ని బిరుదిచ్చారు అపర ఘటనసాల అనేది బిరుదు అది వేరు హైదరాబాద్లో ఇచ్చారు పద్యగాన గంధర్వ అనేది ఆ హ్యూస్టన్ నగరం అమెరికా పర్యటనలో హ్యూస్టన్ నగరంలో వాళ్ళ తెలుగు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఇచ్చారు అంటే ఆ పద్యాన్ని అంత ఉధృతంగా ప్రజెంట్ చేయటం ఒక పక్క క్యారెక్టర్ని చూపిస్తూ ఓ ఒక ఎన్టీఆర్ నిండు సభలో ఒక పాండవ నివాసంలో మీరు చూస్తుంటారు ఆ దుర్యోధన పాత్రలో ఎస్వీరంగారావు ఎన్టీఆర్ దుర్యోధన పాత్ర ఎన్టీఆర్ వారికి ధీటుగా ఆయన ఏ డైలాగ్ వేస్తారో ఆ ధీటుగా ఘంటసాల మాస్టారు పద్యం అందించారు అందులో పద్యం కాస్త పద్యంలో అప్పుడు ఏంటంటేనండి భీమసేను పాత్రలో ఎన్టీఆర్ వాయిస్ మీకు తెలిసి ఉంటుంది చెయ్యండి ధర్మ నిర్ణయం అంటాడు ఆయన చెప్పండి సమాధానం మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వము దూదంలో పడంగా వడ్డి ఓడిపోవటం ధర్మం కావచ్చు అన్నమాట జవదాటని అంజులమైన మమ్మ వడ్డి ఓడిపోవటం ధర్మం కావచ్చు కానీ అభిమానవంతురాలిని ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి ఇలాలిని ఇల్లాలిని వడ్డి ఓడటం ధర్మం కాదు క్షాంతవ్యం కాదు తెలిసి తెలిసి వ్యసనమొహంతో అర్ధాంగికి అపకారం తలపెట్టిన పరాజితుని ఆ చేతులు నేరికినా పాపం లేదు ఓరోరి మాయాజ్యూత విజయ మద్మధోన్మత్త దుర్యోధన నీ దురంకారానికి తగిన ప్రతీకారం చేస్తా ఇంత డైలాగు ఎన్టీఆర్ గారు ఆ ఫెరోషియస్ వాయిస్ మీకు తెలుసు కదా ఆంధ్రులందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు తెలుగు డైలాగ్ పలకాలంటే ఎన్టీఆర్ గారే అయితే దానికి ధీటుగా కంటాలి మాస్టర్ ధారుని రాజసం పదమంబున కోమలి కృష్ణజూచి ఇద్దురాత్ము ఇద్దురాత్ముర్వారమదీయ బాహు పరివర్తిత చోరు తరోజేయుదు సుయాథనుగ్రరణాంతరం బున మ్యాచింగ్ చూడండి ఆ వాయిస్కి ఏమాత్రం దిగిపోకుండా అసలు ఎన్టీఆర్ గారే పాడేరా అన్నంత ఇదిగా మాస్టర్ అందుకనే ఘంటసాల మాస్టర్ గారు చరిత్రకారులు ఆయన ఒక చరిత్ర సృష్టించిన మహా వ్యక్తి అది గాయకులు అమరగాయకులు గంధర్వ గాయకులు అసలు మన తెలుగువారికి సంగీతంలో గర్వకారణం ఆయననండి మీ స్వస్థలమే సార్ నేను నెల్లూరులోనే పుట్టాను సార్ నెల్లూరేనా మా మదర్ నెల్లూరు ఆమె మంచి సంగీత కుటుంబం ఆమె వల్లనే నాకు సంగీతం వచ్చింది నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు వచ్చి తిరుపతి అక్కడ పనిచేసేవారు ఆయన కూడా నెల్లూరు ఇక్కడే పనిచేశారు చాలా కాలం ఇక్కడే పనిచేసే అక్కడికి వెళ్ళారు అమ్మన్నగారు పేర్లు అమ్మవారు సుశీల గారు సుశీలమ్మ ఆమె నాన్నగారు క్రిస్టఫర్ అంటే ఇప్పుడు అమ్మగారు గాయకురాలా ఆమె సింగర్ అంటే మంచి వాయిస్ ఉంది ఆమె పాడేది తర్వాత మా మేనమామ అన్నమాకూర కూడా మంచి ఆయన హరికత విద్వాంసులు వాళ్ళు చేస్తే వాయిస్ నాకు వచ్చింది అంటే ఏదైనా కూడా మీకు ఒక సంగీతం అనేది మొదటి నుంచి వాయిస్ కానీ చాలా వరకు తల్లిదండ్రులు కుట్టి వస్తుంది నాన్నగారికి సంగీతంలో నాన్నగారికి అంతే ఇన్స్ట్రుమెంటల్ అంతేగా ఆయన ఇది మీరు అన్నట్టు అమ్మగారిని గుర్తించారా మీలో ఒక సింగర్ ఉన్నాడు అని అయ్యో ఆమె ఉన్నారని చెప్పే సంగీతం నేర్చుకో అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు చిన్నప్పుడే ఆమె చిన్న చిన్న పాటలు నేర్పించేవారు అయితే లలిత గీతంలో పాడుదు నా గీతం గమదని సదని మదని పాడుదు నా గీతం అనేది ఒక లలిత గీతం తర్వాత దేవా దీన దీనబాంధవా అసహాయురాలరా కావరా దేవా అని ఆమె సుశీల గారి పాట పాడి అది నాకు నేర్పించేది నేను ఆ పాట అది పాడేసేవాడిని హై స్కూల్లో స్కూల్లో పాడుతుంటే స్కూల్లో అడ్మిషస్ అరే ఏందా నీ వాయిస్ బలి ఉంది కదా ఇది బాగా ప్రేరణ వేయవాడనే మీరు మీకు ఎంత వయసులో మీకు మీరు సింగర్గా పరిచయం అయ్యారు పరిచయం అవటం అనేది నేను ఇంటర్మీడియట్ తర్వాతనే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ టెన్త్ క్లాస్లో నెఫ్జాలో పాల్గొన్నారు నెల్లూరు నెల్లూరు టౌన్హాల్ టెన్త్ క్లాస్ అప్పుడే అప్పుడు ఎస్పి శైలజ గారు కూడా పాడారు నాతో ఆమె హిందీలో ఫస్ట్ ప్రైజు నేను లలిత సంగీతం సినిమా తెలుగులో ఫస్ట్ ప్రైజ్ అప్పుడు ఎవరు వచ్చారంటే బెజ్వాల్ గోపాల్ రెడ్డి వచ్చారు మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ క్లాస్లో నెబ్జా నెల్లూరు వచ్చి నేను పార్టిసిపేట్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ గొట్టుపోయినా ఇక అప్పటి నుంచి నాలునే అవరే మంచి ఫస్ట్ ప్రైజ్ చాలా బల అందరూ ఎంకరేజ్మెంట్స్ చేశారు అంటే అదే ఫస్ట్ మీరు పోటీ గెలవను ఫస్ట్ అండి Nellore లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు సార్ మీరు నెఫ్జాలో పోటీలో పాల్గొనడం బెజవాడ గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మీకు కాంపిటేటర్గా సైలస్ గారు మన ఎస్పీ సైలస్ గారు పాడడం జరిగింది మీరు పాల్గొన్న మొట్టమొదటి పోటీ కార్యక్రమం అదేనా ఫస్ట్లోనే ఫస్ట్ ప్రైజు ఆ తర్వాత అది వచ్చిన తర్వాతనే అందరూ ఎంకరేజ్మెంట్ చేయసాగారు నన్ను చక్రవర్తి గారు అనమాట అప్పుడు వచ్చారు మంచి రేంజ్లో ఉన్నారు ఆయన ఆయన వచ్చారనమాట కాంచిన గారు కాంచిన గారు వచ్చారు ఇప్పుడు కూడా ఫోర్టు నా దగ్గర ఉంది అది ఇంట్లో ఉంది కానీ ఆ విధంగా మా అప్పట్లో చిన్నవాడిని అయినా కూడా ఆ విధంగా నాకు అబ్బాయితో ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది తర్వాత మా ఇంట్లో ఏం చేశారంటే నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత సంగీతంలో కూడా ఎందుకు ప్రావీణ్యత పొందకూడదు మా అనేది ఒకటి ఇంట్లో తిరుపతి తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చేర్చ చేర్చారు మరి ఘంటసాల గారికి ఎంతో మంచి పేరు తెచ్చింది శివశంకరి ఆ పల్లవి కాస్త మాకోసం వినిపిస్తారా ശിവ ശിവശിരി ശിവാനന്ദലഹരി ശിവശങ്കി ശിവാ శివ శంఖరి శివానందలహరి శివ శంకరి ఓకే మీ చదువు ఇలా కొనసాగుతుంది మీతో పాటు ఈ సంగీత కార్యక్రమాలు కూడా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి ఏమైందంటే ఎప్పుడైతే సంగీతం నేర్చుకున్నానో ప్రొఫెషనల్ సింగర్ అయిపోయాను ఎందుకంటే ఎప్పుడైనా మీరు శివశంకరి ఇట్లాంటి ప్రొఫెషనల్ సాంగ్స్ పాడినప్పుడు ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడగండి అది మామూలు మామూలు చిన్న చిన్న పాటలు పాడేది వేరు ఒక ప్రొఫెషనల్గా పాడేది వేరు ప్రొఫెషనల్ సింగర్ అయిపోయి మిగతా మా మొత్తం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ ఊరు ఈ ఊరు అంటూ బాగా అంటే ఎక్కువ ప్లేసెస్లో సంగీతం ఘనసాల మాస్టర్ పాటనే ఎక్కువగా పాడేవాడిని ఒక సినిమాలో అవకాశం ఇచ్చాను నాకు కోటి గారు ఇచ్చారు కోటిగారి అబ్బాయి కూడా ఆ అబ్బాయి దారు కూడా నేను ఇటీవల అట్లాగా వాసురావు గారు ఈటీవీలో ఆయన చాలా సీరియల్స్కి పద్యాలు పాటించారు నాతో హీరోణి గారు కానీ లచ్చిందేవికో లెక్క ఉందని ఒకటి ఇంకొక ముఖ్య మూవీ కూడా ఒకటి అరే రెండు మూవీస్లో ఆయన పాడించారు మణిశర్మ గారు కూడా మణి శర్మ గారు ఏం చేశారంటే మనసైన ఓ దానాన్ని గంటసాల పాటిని తీసుకొని అది జయదేవులో పెట్టారు జయదేవ్ అనే సినిమా తర్వాత ఇంకా తాళీగడితే తొంభై కోట్లైన ఒకటి మంచి కామెడీ మూవీ వచ్చింది దానిలో ఒకటి గువా గోరింక గోరింకలో అందులో అది మంచి హిట్ ఒక సోలో ఇచ్చారు ఆ తర్వాత ఇక ఇప్పుడు లేటెస్ట్ బాబు ఒకటి మూవీ రిలీజ్ కాబోతోంది మొట్టమొదటిగా పాడిన సినిమా పాటేటి ఫస్ట్ నేను పాడటం అండి రాజేంద్ర ప్రసాద్ గారి పాడా చేసే సార్ ఇద్దరత్ల ముద్దులని సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే అమ్మ ఒక్కరే బ్రహ్మ ఒక్కరే ఇద్దరు వద్దురా పెళ్ళాలు ఇద్దరు వద్దురా భార్య ఒక్కరు ఉంటే నేమ్మగాడి బ్రతికే ముద్దురా అనే వాళ్ళు ఇద్దరికి తగినట్టుగా రాశారు ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు సినిమాలు పాడే అవకాశం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఇట్లాంటి టైప్ కొద్దిగా కంటసాల మాస్టర్ అది మోడ్యులేషన్లో పాడాలా అంటే ఫోక్ టచ్లో ఉన్నది అటు ఇటు రెండు కావాలని చూశారు అప్పటికి నేనేం చేశానంటే టీవీ రేలా రేలా అనేది వచ్చిందండి మా టీవీ రేలా జడ్జిని నేను గోరేటెంకన టెంకన్న గారు సుధాల సుక్తేజ నలుగురు జడ్జెస్ చాలా ఇవన్నీ చేసాం ఒక ముప్పై ఎపిసోడ్ చేసాం రే రా రేరా రే రే రా అది నాకు తెలుసు కాబట్టి చాలా నేర్పించాను పిల్లలకి ఫస్ట్ అది నంద్యవార్డు కూడా వచ్చిందండి అప్పుడు ఫస్ట్ దీనికి భాగం మొదటి భాగం మొదటి సిరీస్లో ఫస్ట్ స్టార్ట్ అయింది మాతోనే అంతా కలిసి సెలక్షన్ చేసుకుని వచ్చాం ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నేర్పించి పాడించి చాలా అసలు మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉన్న జానపదలన్నీ నేర్పించాను నాకు అన్ని దాని మీద పట్టుంది మొదటి నుంచి కూడా జానపద సంగీతంలో నేను ఎక్కువగా ఇది చేశాను అనమాట ఇది కడప జిల్లాలలో ఇది పోతూ పోతూ అక్కడ ఒక ముని అనే గాయకుడు ఉన్నాడు ఆయనతో పాటు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం చేసినప్పుడు బుచ్చిరెడిపాలెం కూడా వచ్చేవాళ్ళం ఎక్కువ నజీర్ అన్న ఆయన ఎక్కువ ఏర్పాటు చేశాడు బుచ్చిరెడిపాలెంలో నజీర్ నజీర్ మంచి ఆయన ఎక్కువ జానపద ప్రతి సంవత్సరము జానపదం ఘంటసాల ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరం వచ్చేవాడు ఆయన జానపద నేను అబ్జర్వ్ చేసి మొత్తం అన్ని పట్టేశాను అంటే ఆ విధంగా అది విని మీకు సినిమా కంప్లీట్ కంప్లీట్గా కోడిపిల్లో అబ్బో కోడిపిల్ల ఆ మాటలంటే కోడిపిల్ల ఆ మాటలు అంటదే అటగా అంటదే ఆలయ పడుతుంది కోడిపిల్ల ఆ కోసి కొయ్యంగానే కోడి కూతమా అనేసి కైలాసం నేను పోయినా అని ఆ మాటలు అంటదే కోడిపిల్ల అప్పుడు నేను పాడుతుంటే ఆయన చూసారు వాళ్ళు డైరెక్టరు ఆయన అప్పుడు చూసే ఈ యొక్క రికార్డు ఎవరు అని పిలిపించి కరెక్ట్గా దీనికి సెట్ అవుతుంది ఈ పాట ఇది పాడండి సార్ అని చెప్పి పాడించారు కరెక్ట్గా సెట్ అయింది ఆ పాట రాజప్రసాద్ గారి ఇప్పుడు కూడా మన కూడా దుబాయ్లో రాజప్రసాద్ గారికి ఎన్టీఆర్ అవార్డు నాకు గంటసాల అవార్డు ఇచ్చారు మాణిక్య వినాము ఫలాలయంతి మదాల సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగి మాతంగ తంగ కన్యాం సా స్మరామి ఓకే సార్ ఇప్పుడు సినిమా సాంగ్స్ పాడారు అలాగే జానపద సాంగ్స్ ఆ సినిమా సాంగ్ అంటే గుర్తు సార్ అన్నిటికంటే సూపర్ హిట్ సాంగ్ మనకు లైఫ్ కెరీర్నే మార్చేసింది పెళ్లి చూపులు రీసెంట్గా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల్లో మంచి హిట్ అనమాట అది ఆ సినిమా నేషనల్ అవార్డు వచ్చిందండి నేషనల్ అవార్డు అవార్డు వచ్చింది తర్వాత హండ్రెడ్ డేస్ ఆడింది ఒక నేషనల్ అవార్డు మూవీలో పాఠం అనేది అది కూడా మనకు ఒక అదృష్టమే అదే సాంగ్ సార్ అది తదరీ నానే నా తదరీ రాలు రాగ పూల పూలమాల తుండగా ఈ వేళ సంధ్య సన్న జాజి పాట పాడగా మాటలాడే మౌన రాగం ఆటలాడగా ఈ వేటు చూపు చూసే కళ్ళు వేచి ఉండగా అంటే ఇది మాడ్యులేషన్ కన్సర్ మాడ్యులేషన్ దానిలో వెస్ట్రన్ తీసుకున్నారు వాళ్ళు వెస్ట్రన్లో ఇంగ్లీష్లో అమ్మాయి ఇంగ్లీష్లో పాడుతుంది సేమ్ రాగాన్ని అమ్మాయి ఇంగ్లీష్లో అంటుంది ఇంగ్లీష్ లిరిక్ అంతా భలే కాంబినేషన్ చేశాడు సూపర్ హిట్ అయింది సాంగ్ మధ్య మధ్యలో నేను పాడిన రాగాలన్నింటినీ మధ్యలో అమ్మాయి పాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో ఈ రాగాన్ని బ్యాక్గ్రౌండ్ వేసాడు ఈ నగరానికి ఏమైందని అది అది కూడా మూవీ పిశ్వక్సేన్ ఇప్పుడు హీరో పిశ్వక్సేన్ హీరో అది మన రెండు పాటలకు హీరోలు పెద్దవాళ్ళు అయిపోయాయి మొదటేమో ఆయన మామూలు ఇప్పుడు మన విజయ్ దేవరకుండ హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వచ్చినప్పుడు మా అభిమాన గాయకుడు మీరేనండి ఎంత నాకు భలే లైక్ అయిందన్నాడు ఆయన అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కాల కాలర్ ట్యూన్ ఇదే పెట్టుకున్నారు ఈ పాటని మళ్ళీ కొంతమంది మౌనంగా ఉండిపోయారు ఏంటంటే ఎప్పుడో పాత గంటసాల పాటేమో దాన్ని ఇట్లా మాడ్యులేట్ చేసి చేశారేమో అని అనుకున్నాము అని మళ్ళీ టీవీ నైన్ వాళ్ళు మిడ్ నైట్ షో ఒకటి చేసి నాది ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు వచ్చాయి ప్రపంచం మొత్తం నుంచి వచ్చే బాలు బాలుగారు కూడా మనకు ఏది స్వరాభిషేకంలో ఆ పాట అడిగిపించారు అది పనిగా సుమ యాంకరింగ్ సుమ గారు ఏం చేశారు మీరు ఆ తరానికి ఈ తరానికి తగినట్టుగా ఓ పాట పాడిన అంటే నేను యాంకర్ ఇంటర్వ్యూ చేసింది నన్ను ఆ తరానికి తగినట్టుగా మీరు ఈ మధ్య పెళ్లి చూపులో పాడారు

సౌత్ ఇండియా షాపింగ్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు మీరు బాలు గారితో మీ అనుబంధం బాలు గారితో అనుబంధం నిజంగా చెప్పాలంటే నాకు ఒకటే ఒకటే అనిపిస్తుంది ఆయన మూవీస్లో పాడేటప్పుడు ఆయన చూడలేకపోయినాం ఆయనకి మనకు ఎందుకంటే అప్పట్లో ఏంటో చెన్నైలో వెళ్ళిపోయి మనం ఒక రాష్ట్రపతిని చూసినట్టే అంటే అంత రిస్ట్రిక్టెడ్గా ఉండేవాళ్ళు సినిమా సింగర్స్ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఇంకా మళ్ళీ పాటలు స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళతో అనుబంధం ఈ ఈటీవీలో పాడుతా తీయగా అప్పుడు బాలసుబ్రమగా దొరికారు అంటే అంత బిజియెస్ట్ మ్యాన్ ఆయన ఆయనతో కలిసి ఏమైనా కార్యక్రమాలు చేశారా ఆయన చాలా కార్యక్రమాలు ఆయన చెన్నైలో ఎందరో మహానుభావులు కార్యక్రమాలు చేశారు చేసినప్పుడు నన్ను పిలిపించారు పిలిపించి శైలిజ గారితో డ్యూట్లు పాడించారు కొన్ని నడిలే ఏ జాములు ఇట్లాంటివన్నీ కూడా అదే అది కూడా ఈ టీవీ కోసం జనిమిని టీవీ కోసం చేశారు ఆయనప్పట్లో పాడుతా తీగలో జడ్జిగా కూర్చోబెట్టారు ఆయన పక్కన కూర్చోని జడ్జిగా చేశారు ప్లేస్ మా నిలుడు అయ్యాను అని ఆయన విచిత్రం ఏంటంటేనండి ఎయిటీ సెవెన్లో ఆ అందలూరులో చిన్నవాణ్ణి నేను కాంపిటీషన్లో శివశంకర్ పాడాను పాడినప్పుడు అప్పుడు ఆయన జడ్జిగా వచ్చారు ఆ ప్రోగ్రామ్కి జడ్మెంట్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ వాడమన్నారు ఈ పాట సరే నేను నేను ఏంటంటే మీకు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మళ్ళీ వాళ్ళు మళ్ళీ పాడాలని కండిషన్ పెట్టారు వాళ్ళు సరే నేను ఒక బాలుగారు ఇచ్చారు కదా అని చెప్పారు ఇంత కింద కూర్చుంటున్నా కింద కూర్చొని పాడుతుంటే ఆయన ఆయన గాయకుడు అండి కింద కూర్చోబెడతారు ఏంటండి ఏం చేస్తున్నారా మీరు ఒక సాపతి ఇచ్చేవండి అంటే నేను అప్పుడు శాస్త్రీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఆ మ్యాన్ రిజమేర్చో కింద కూర్చోవడం అలా కూర్చున్నాను ఎందుకంటే అలాగా ఆయన నేల మీద కూర్చోకూడదండి మంచి చేయండి అని చెప్పి సరే అప్పుడు విన్నారండి ఆయన విన్న తర్వాత మళ్ళీ నైన్టీన్ నైంటీ నైన్లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్లో మేము కలిసి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం ఆయన తెలియకుండానే నాకు నన్ను ఇచ్చేసారు వాళ్ళు చేసినప్పుడు నువ్వు నందలూర్ ఎక్కడ ఎయిటీ సెవెను ఎక్కడ నైంటీ నైన్ అంతవరకు అది చూడనే లేదు పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన యొక్క రికలెక్షన్ పవర్ మెమరీ పవర్ గ్రేట్ పవర్ అండి ఆయనకున్నంత నేను బిద్దరిపోయాను నేను మీరేం సార్ అదే నందల్లూర్ అవార్డ్ యూనో ప్రైజ్ అవును సార్ అని చెప్పి అప్పటి నుంచి కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ జడ్జిగా పిలిచారు శాస్త్రీయ సంగీత విద్వాంసుడు జడ్జిగా నువ్వు రావడానికి అర్హుడవు రామ్మని చెప్పి ఆయన పక్కన కూర్చోపెట్టి పాడతా తీయగల జడ్జిమెంట్ కూర్చొని నాతో కూడా మాట్లాడిచ్చాడు మాట్లాడించారు తర్వాత అసలు ఆయనకి ఇష్టమైనటువంటి పాట ఒకటి ఉందంట పైనుంచే మనవలుపల అని అది యాక్చువల్గా దాన్ని ఏమంటారు అంటే పెండియాలుగా సంగీతం నాకు అది అంతకు ముందుగానే ఆ పాట నాకు ఇచ్చారు స్వరాభిషేకంలో నువ్వు ఇది పాడాల పయనించే మనవల పుల శయ నిల్చ విహాయిగా జీవన సారా నా జీవన తారా పయనించే నుంచి అంటేనే ఎస్పి జైలేజ్ గారు ఉందన్నమాట నిచిరు చిరునవ్వుల అన్నప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడు వాళ్ళు గారు అంటే అంత ఇష్టం ఆయనకి ఆ పాట ఆ పాట అదే నువ్వే పాడాలి నువ్వు నేను పాడి పాడించారు పాడిచ్చి వచ్చిన తర్వాత అది చాలా మంచి మూమెంట్స్ అండి అట్లా కౌగలించుకున్నాడు కెమెరా అంతా వాళ్ళు షార్ట్ తీశారు కానీ అది మళ్ళీ నేను జాగ్రత్తగా చేసుకోలేదాన్ని మళ్ళీ అక్కడ ఈటీవీ వాళ్ళు చేశారు అంటే అంతా అప్పుడు సునీత గారు ఎందరూ ఉన్నారు పక్కన అది ఆయనకి అంత లైక్ అయింది ఆయన ఇష్టపడి పాటించుకునేవారు చాలా పాటలు కూడా ఆ పాటే కాదు చాలా పాటలు నాకు స్వరాభిషేకంలో పాడారు పాటించారు అవార్డ్ ఫంక్షన్కి జయశ్రదాస్ గారిని జయప్రద గారిని వీళ్ళంతా పిలిచారు అప్పుడు దాస్ గారితో పరిచి కలిసి పాడాం ఒక అయ్యప్ప స్వామి కీర్తన గుర్తుందా సారా ఆ పాట ఆ రోజు స్వామి అయ్యప్ప స్వామి మలై స్వామి అందుకదా ఆయనతో కలిసి అంతగా మేము గ్రూప్ గ్రూప్గా ఒక ఇద్దరు ముగ్గురు సింగర్సు సార్తో కలిసి పాడారు అది చాలా దృష్టం కదండి మహానుభావుడు ఆయనతో ఆ తర్వాత జానకి గారితో డ్యూయట్ పాడాను తిరుచానూరులో నడిరేయే జాములు నడిరేయే జాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును రఘురా సినిమా మమగన్న గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ మము గన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవు ఒడిలో నమురి సేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురి వేళ విభుని కే మాట మా మనవి వినిపించవమ్మా ఈ పాట పాడేటప్పుడు ఆమె నేను ఘనసాల గారి పక్కన నిలబడి పాడుతున్నానా అన్నారు ఎంత మంచి కాంప్లిమెంట్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి ఆ మేడం గారు ఆవిడ ఆ ఫొటోస్ ఉన్నాయి నా ద్వారా ఉన్నాయి తర్వాత సుశీల గారు వచ్చారు సుశీల గారు అయితే ఏకంగా సన్మానం చేశారు నాకు ఇటీవల త్యాగరాయ గానసభ హైదరాబాదులో ఆరోజు ఆమె సన్మాన కార్యక్రమము నేను పాడాను మామూలు పాటలు పాడుతున్నప్పుడు ఆమెనే రమ్మన్నారు రమ్మన్నప్పుడు ఆమె పైకి వచ్చారు చంద్రతేజ ఏరి పాడాలి నేను సరే నేను ఆడే గుంపులో ఉన్నా నన్ను వాళ్ళందరూ తరివారు పోయి మేడం పిలుస్తున్నారు సరే వెళ్ళా నన్ను దోచుకుందా నన్ను తోచుకుందుబట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటి ఆ పాట పాడిన సుశీల గారితో ఆ పాట రాసిన సినారాయ్ గారితో ఉన్నాం ఉన్నప్పుడు మీరు ఆ పాట పాడ ఆ పాట పాట అది మీ అదృష్టం ఇది చాలా బాగుంది మీరు అంటే తర్వాత వాణిజయరామ్ గారితో కూడా వెంకటగిరిలో మంచి కార్యక్రమం చేసాం వాణిజయరామ్ గారితో ఆమె ఒక పాట పాడలేరు ఏంటంటే అందమైన అనుభవం సినిమా ఉంది అందమైన అనుభవం సినిమాలో బాలుగారితో ఆమె పాడిన పాట అద్భుతం నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా దినం క్షణము క్షణమొక యుగము దినమొక క్షణము యుగము నీపై కలదమ్మ నీవేవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వుమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల పువ్వయ్యా చాలా అద్భుతమైన పాట అదేంటే ఒకే రాగము తినదినము ఒక గమకం ఒక మధురము ఒకే రాగం దిన దినము ఒక గమకం ఒక మధురము ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం ఆ కువకువలు ఆ మధురిమలు నీపై కలవమ్మ నువ్వే కలవమ్మ అది సినిమాలో బాలు బాలుగారు ఆ పాట మీ స్టేజ్ మీద నేను స్టేజ్ మీద అట్లనే కూడా బాలుగారి ముందు పాడానండి కుర్రాళ్ళు కానీ ఆయన ముందు పాడారా శివశంభో రావే మన్న జగమే మాయన్న శివశంభో నిన్న రాదన్న రేణులేదన్నారే పేనీదన్న శివశంభో మాలుగారు ఎంత బాగా పాడారంటే అసలు వాయిస్ మార్చేసారండి మనం అనుకోలేము అప్పుడు ఆ రోజుల్లో ఆయన పాడిన పాట ప్రతి ఒక్కటి ఆని ముచ్చే ఒక ఫంక్షన్లో నాకు లలిత సంగీతం అవార్డు ఇచ్చారండి సుబ్రహ్మణ్యరెడ్డి గారు అయితే ఆ ఫంక్షన్లో అక్కినాగేశ్వరరావు గారు వచ్చారు వస్తే ఎంతసేపటికి నన్ను పాడించలే వాళ్ళు లైట్ మ్యూజిక్ ఏదంటే అందరిని పాడించినారు మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపల నాది వచ్చే లోపల మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఆయన మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అంతా ఓకే అందరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఉందలేదు సాంగ్స్ ఆయన లేలా అక్కినాయన్ గారు లేదు అందరూ చేయని సార్ లేదంటే చంద్రతేజ పాట చంద్రతేజ మాణిక్య పాడితేనే నేను ఆయన పద్యం పాడితేనే నేను లేస్తా అసలు నాకైతే మతిపోయింది కిరే నాగేశ్వరరావు గారు ఏంటి ఇంతమంది గాయని గాయకులు పాడినప్పుడు వింటూనే ఉన్నారు ఆయన వంతు రాలేదు ఆయన పాడలేదు ఆయన పాట కోసం వచ్చానని అన్నట్టుగా ఆయన పద్యం పాడితేనే లేస్తాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చి స్టేజ్ ఎక్కి నేను పాడితే అప్పుడు లేచి వెళ్ళిపోయారండి ఆయన అంటే ఇవన్నీ కూడా ఇంత హ్యాపీ మూమెంట్స్ అంటే ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఎంత సరదాగా ఉంటుందంటే ఆయన ఎంత కామిక్గా ఉంటారంటే జోకిగా స్వరాభిషేకంలో పాడేసి భోజనానికి వచ్చాం భోజనం టైం ఉంటుంది కదా నేను మా మిస్సెస్ కూడా ఉన్నాం అప్పుడు వెళ్ళి కూర్చొని భోజనం చేస్తూ నేనేం చేశానంటే అక్కడ ప్యాడ్ ఉంటుంది దానిలో పాటలు ఉంటాయి కదా చూసి పాడు అది ఇట్లా పెట్టుకున్నాను భోజనం చేస్తున్నా వెనకాలే వచ్చాడండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి దండం లాక్కున్నాడు ఆ కవరు ఎవర్రా బాబు ఈ కవర్ నాకు లాక్ రేట్ చూస్తే బాలుగారు భోజనం చేసేటప్పుడు మనం సంపాదించేది భోజనానికే బాబు భోంచేసేటప్పుడు ఇది పెట్టుకుంటావా ఏంది ఇది చక్కగా భోంచేయి నేను స్టేజ్ దగ్గర ఇస్తాను పట్టుకెళ్ళిపోయారు అది ఆ ప్యాడ్ సార్ 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 అంటే అవును నేను తినే అదృష్టం నాకు లేదు మీరన్నా తిన నేను తినేది రెండు ఇడ్లీలే అన్నారు ఆయన అనుభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సీ సెంటర్ నెల్లూరు ఇందులో మీకు గురువు ఎవరైనా ఉన్నారా సింగర్స్ అంటే మీ తర్వాత నేను సార్ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పుడు నా గురువులు ఒక చాలా అద్భుతమైన గురువులు అండి ఎవరంటే డి పశుపతి చెన్నై ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ నేదురు కృష్ణమూర్తి వైజాగ్ మీకు తెలుసు కదా మహామహా మహామహులు వాళ్ళు వాళ్ళ ద్వారా నేను సంగీతం నేర్చుకున్నాను తిరుపతిలో సంగీతం కాబట్టి నాకు అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర అసలు కూర్చోటమే కష్టం శాస్త్రీయ సంగీతంలో ఏదైనా ఒక చక్కటి నెల్లూరి సీమలో సల్లంగు శ్రీరంగ నాయక ఆనందదాయక తనుడి మనసుకు శాంతి తనయునికి శరణు దయచేయు మా కోటి దేవతలు సరే ఆ వరవడి శాస్త్రీయ సంగీతమే అయినా కానీ సినిమాకు వచ్చే లోపల దాని మాడ్యులేషన్ మారిపోతుంది అదే పక్కా శాస్త్రీయ సంగీతం అంటే ಸುಂದರಿ ನೀ ದಿವ್ಯ ರೂಪ ಚೂಡತನಕು ಚೂಡನಕು ದೂರಿಕೆ ಓ ಮಹ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ನೀ ದಿವ್ಯ ರೂಪ ಚೂಡತನಕು ತದರಿ ನು ನೋ ఆ రే వాళ్ళ శాస్త్రీయ మోడల్ వేసిన వేరు వాళ్ళది డిఫరెంట్ ఉంటుందండి అదే మనం ఆ కళ్యాణి రాగమే దీనిలోకి వచ్చే లోపల కోమల కవిత రా ప్రేమ సుధాధారా ಮನೋಹರ ತಾರಾ ನಾ ಮಧುರಸಿತಾರ ಆ ರಾವೇಣ ಶಲಿಯ ಅದಿ ಎರಡು ಸಾಲ ಪಾಟ ಆಯ್ನ ಆ ಮಾಲ್ ಕಲ್ಯಾಣಿ ಕಲ್ಯಾಣಿರಾಗ దానిలో వచ్చి దానిలో డిఫరెంట్ అయిపోయింది కదా కళ్యాణ రాగం శాస్త్రీయ సంగీతం మాడినప్పుడు వేరుంది అట్లా సంగీతం అనేది చాలా అనంతమంది అది ఎవ్వరు వాయిస్లో ఏ రకంగా పలకాలంటే అట్లా తిరుగుతుంది సంగీత సరస్వతి అనేందుకే అన్నారు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా ఘంటసాల ఈ బిరిది మీకు ఎవరిచ్చారు ఇది అపర ఘంటసాల అనేది యాక్చువల్గా హైదరాబాద్లోనే ఒక పెద్ద సంస్థ ఇచ్చింది ఎంసీ ఇంటర్నేషనల్ అని ఆ సంస్థ ఇచ్చారు తర్వాత ఆఫ్రికాలో నవఘంట అని ఇచ్చారు ఆఫ్రికాలో అంటే మోడ్రన్ అంటే గంట సార్ లాగానే కోర్టు గిట్టేసిపోయి పాడే లోపల అక్కడ పోయి ఉదితనారాయణ గారు నేను ఆఫ్ ఆఫ్రికాలో యుగాండా కెన్యాలో ప్రోగ్రామ్ మా ఇద్దరిది ఈ పాడి నేను పాడా వెరీ గుడ్ బ్యూటిఫుల్ వాయిస్ లైక్ మీ యూ ఓన్లీ సింగ్ ది సాంగ్ అన్నాడు ఇంతకుముందు పాండవ పాడిన పద్యంతో పాటు ఇది కూడా పాడా ఒక స్టేట్లో ఆ ఏంటంటే గయని సంహరిస్తానని మట్టు పెడతానని శ్రీకృష్ణుడు ప్రతీజ్ఞ చేస్తారు శ్రీకృష్ణార్జునలో అప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ అది ఎవడి ద్రోహి దళితాంధకార ప్రభాకరుడైన ఉదయభావనులకు నిష్ఠా ఈ అచ్చప్రదానము చేయ వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానకు సంచరించు ఆ కలుషాత్ముడు కర్మభ్రష్టుడు ఎవరు ఏ సూర్యదేవా నీవు సర్వలోక కర్మ సాక్షి నిన్నే అడుగుతున్నాను ఈ అపచారము కావించిన దుర్మదాంధుడెవడు ఎక్కడివాడు అంటాడు గయుడ గంధర్వుడ అయినా ఇదే నా ప్రతిజ్ఞ అనే ధరణి గర్భము దూరుగా కవడి పాతళంబున చేరుగాక రహస్యం బుగ దిగజేంద్రముల దాగునేగాక ఆహర బ్రహ్మాదులే నిరక్షణ రక్షణ కుంతోడైవత్తురేగాక ముష్కర గంధర్వు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతిన్ ఆ సార్ ఇప్పుడు చివరిగా యువ కళాకారులకి యువ గాయని గాయకులకి ఒక సీనియర్ కళాకారులుగా సూచన కావచ్చు లేదా సలహా కావచ్చు సందేశం కావచ్చు ఏమంటారు ఈ రోజుల్లో నిజంగా సంగీతానికి క్రేజ్ పెరిగిందండి యువతరము చాలా మేలుకొనింది ఆనాడు ఉన్నంత రిస్ట్రిక్షన్ ఈ రోజుల్లో లేదు ఎవరైనా స్టేజ్ ఎక్కవచ్చు పాడచ్చు సినిమాలో కూడా యూతే బాగా పాడుతున్నారు ఓల్డ్ పీపుల్ కంటే కూడా ఓల్డ్ గాయని గాయకుల్ని పక్కన పెట్టి యూత్ ఎవరైతే యూత్ వస్తారో వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కొత్త కొత్త వాయిస్లు వస్తున్నాయి తర్వాత ఈ యొక్క ఏదైతే మీలాంటి యొక్క ఛానల్స్ అన్ని కూడా యూత్ని పైకి తెస్తున్నాయి తర్వాత వేదికనిస్తున్నాయి ఇప్పుడు మనము ఎంతమంది ఇప్పుడు మనకు ఎంతోమంది ఎంకరేజ్ చేస్తున్నటువంటి డబ్బు కూడా పెట్టి పాడిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు ఇక ప్రొడ్యూసర్స్ పాడించే స్టేజ్ ఎక్కిస్తున్నారు వాళ్ళని పాడిస్తున్నారు వాళ్ళు బ్రహ్మాండకు పాడుతున్నారు ముందులాగా లేదంటే ఒక మన సెల్ ఫోన్ నుంచి మన పాట యూట్యూబ్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా మనం ప్రజలకు చేరు చేయొచ్చు అంటే మనలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయడానికి మంచి వేదికలు ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పట్లో లేవు సింగర్కి టెక్నాలజీ యాడ్ అయింది దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు రాను రాను రోజుల్లో యూత్ అద్భుతంగా పాడతారు ఈరోజు వాళ్ళు వేదికను ఉపయోగించుకుంటున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం శాస్త్రీయం టచ్తో కూడా పాడితే బాగుంటుంది గురువు గారి బాగా వాడితే అది కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ సంగీతంలో చేస్తే బాగా సంగీతాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ప్రతి స్వరం కూడా స్టైల్ కూడా కరెక్ట్గా అలా పాడితే ఇంకా కూడా వాళ్ళు యూత్ అద్భుతమైన ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మంచి రీచ్కే చేరిపోయారు నిజంగా ఈరోజు మా స్టూడియోకి నెల్లూరు మీరు ఇట్లా హైదరాబాద్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకొని మరి ఈరోజు మా స్టూడియోకి రావడం మా యాక్ట్ ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు కావచ్చు మీ యొక్క టాలెంట్ కావచ్చు మా యాక్ట్రేషర్కి తెలియజేశారు ఆ అవకాశం మాకు మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి నా మీరు చూడడం కాదు కానీ నాకు మీరు ఇచ్చారు ఎందుకంటే కొన్ని లక్షల మందికి తెలియజేసేటటువంటి మీ ఛానల్ ద్వారా విడిపోయింది చాలా ఇన్ఫర్మేషను నెల్లూరు వాసులందరికీ కూడా వింటున్న అందరికీ కూడా నా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా యాక్ట్ వారికి నా నమస్తు థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు